హలో ఫ్రెండ్స్, తెలుగులో కార్ మరియు టూ వీలర్స్ ఆటోమొబైల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న అలీమన్ ఖాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అలీమన్ ఖాజా ఛానల్. ముందుగా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరొక కొత్త వాహనం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో BS6 కంప్లైంట్తో ఎస్ప్రెస్సో VXI ప్లస్ని లాంచ్ చేయడం జరిగింది మన మారుతి సుజుకి మోటార్స్ వారు. అయితే ఎస్ప్రెస్సో VXIలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో నేను మీకు వివరిస్తాను. అంతకంటే ముందుగా మనకు ఈ అవకాశం ఇచ్చిన GM శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు ఫర్ గివింగ్ ఏ ఆపర్చునిటీ. ప్రస్తుతం మనం ఖమ్మంలోని మారుతి సుజుకి మారుతి షోరూంలో ఉన్నాం ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం VXI వెహికల్. మనం ఈరోజు రివ్యూ చేయబోయే వెహికల్ ఇదే ఫ్రెండ్స్. మరికొద్ది క్షణాల్లో మనం సుజుకి షోరూంలోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, వెల్కమ్ అనే ఇన్విటేషన్ మనకు కనిపిస్తుంది. ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అయింది. మనం సుజుకి షోరూంలోకి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. మనం ఎంటర్ అయిన వెంటనే మనకు ఒక సుజుకి లోగో కనిపిస్తుంది. చాలా ప్రీమియంగా అఫీషియల్గా ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది షోరూమ్ అంతా. అదేవిధంగా ఇక్కడ ట్యాప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వచ్చిన కస్టమరు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇక్కడ ఇవ్వడం కోసం ఇక్కడ ట్యాప్స్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన వెహికల్ ఏంటో దానికి గురించి వీళ్ళు చర్చించుకోవచ్చు అన్నమాట. ఇక ఒకసారి షోరూమ్ మొత్తం ఒక రౌండ్ చూద్దాం ఫ్రెండ్స్. మనం రివ్యూ చేయబోయే వెహికల్ ఇదే ఫ్రెండ్స్. ఒక షోరూమ్ మొత్తం ఒకసారి చూసిద్దాం. చాలా పెద్దగా ఉంది. ఖమ్మంలోనే అతిపెద్ద షోరూమ్ సుజుకి, మారుతి సుజుకి అని చెప్పుకోవచ్చు. కెఫెటేరియా, వచ్చిన కస్టమర్కి రిసీవ్ చేసుకునే వాటర్ అండ్ కేఫే అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే పక్కన చూసినట్లయితే యాక్సెసరీస్ ప్రొవైడ్ చేశారు. యాక్సెసరీస్ దేవుడి బొమ్మలు మరియు మ్యూజిక్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్. మనం ఇక్కడ వెహికల్ తీసుకున్నాక మనకు కావాల్సిన మ్యూజిక్ కానివ్వండి, ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, ఎక్స్టీరియర్ డెకరేషన్ కానివ్వండి ఖమ్మం షోరూంలోనే మనం ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడే ప్రతి ఒక్కది తీసుకొని మన వెహికల్ కావాల్సింది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం మన రివ్యూలోకి వెళ్దాము. ఎస్ప్రెస్సో VXI ప్లస్ ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే ఇది మినీ XUV అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారికి ఇది ఒక రాయల్ వెహికల్గా భావిస్తారు. ఇందులో నార్మల్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. హెడ్ ల్యాంప్లోనే ఇండికేటర్ను కూడా ఫిక్స్ చేశారు. అలా చేయడం వలన ఫ్రంట్ లుకింగ్ సూపర్గాని కనిపిస్తుంది. అదేవిధంగా సుజుకి లోగో మనకు కనిపిస్తుంది. బ్లాక్ కలర్ బోర్డ్ బంపర్ కల్పించారు. ఇక సైడ్ ప్రొఫైల్కి చూసినట్లయితే బాడీ కలర్డ్ ORVMs కనిపిస్తాయి. అదేవిధంగా డోర్ హ్యాండిల్స్ కూడా బాడీ కలర్లోనే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. డోర్ ఓపెన్ చేసి చూసినట్లయితే వెహికల్ విశాలంగా కనిపిస్తుంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఈజీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 14 inches వీల్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. దీనివల్ల మనకు వెహికల్ చాలా హైట్గా కూడా కనిపిస్తుంది. ఇండియన్ రోడ్స్ ప్రకారం చూసినట్లయితే వెహికల్ హైట్గా ఉండటం ఒక సేఫ్టీగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ ప్రొఫైల్ చూద్దాం ఫ్రెండ్స్. మనం బ్యాక్ ప్రొఫైల్కి వెళ్ళినట్లయితే మనకు రెక్టాంగిల్ మోడల్లో మనకు టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా సుజుకి లోగో కనిపిస్తుంది. ఆ టైల్ ల్యాంప్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మనకు సి షేప్ని మనకు డిస్ప్లే అవుతుంది. సి షేప్ కనిపిస్తుంది మనకు. చూశారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా సుజుకి లోగో ప్రొవైడ్ చేశారు. తర్వాత హై మౌంటెడ్ టాప్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది లగ్జరీస్ వెహికల్లలో ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా కింది భాగాన్ని చూసినట్లయితే సుజుకి బ్యాజింగ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. తర్వాత రిఫ్లెక్షన్ కోసము
రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా బ్లాక్ కలర్లో బోర్డ్ బంపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బ్రేక్ సిస్టమ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్రంట్ డిస్క్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా రేర్కి వచ్చేసి డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇక మనం ఈ విఎక్స్ఐ వెహికల్ యొక్క లెంత్, విడ్త్, హైట్ మరియు వీల్ బేస్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, గమనించగలరు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా దీని వెయిట్ వచ్చేసి 767 కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం బ్యాక్ ప్రొఫైల్లో బూట్ స్పేస్ చూద్దాం ఫ్రెండ్స్. బూట్ ఓపెన్ చేస్తున్నారు. బూట్ స్పేస్ వచ్చేసి 270 లీటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన సామాన్లు ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీకి సరిపోయేంత లగేజ్ ఇందులో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా బూట్లోనే స్టెప్పింగ్ టైర్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు ఎమర్జెన్సీలో కావాల్సినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు సైడ్ పార్కింగ్ చేసినప్పుడు ట్రయాంగిల్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, మనం చూపిస్తున్నాము. తర్వాత ఇంతకు ముందే మనం చర్చించుకున్నాం ఫ్రెండ్స్ టైర్ ల్యాంపు మరియు టాప్ ల్యాంపు గురించి. మనము దాని గురించి నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను చూడండి. హైట్ మౌంటెడ్ టాప్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది చెప్పాను. లగ్జరీస్ వెహికల్స్లో మాత్రం ఇట్లాంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది విఎక్స్ఐలో ప్రొవైడ్ చేశారు. అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారుగా ప్రాక్టికల్గా. ఇక మనం ఇంటీరియర్కి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఫ్రంట్ డోర్ చూసినట్లయితే ఫ్రెండ్స్ సింగిల్ కలర్ ఇవ్వడం జరిగింది. అది లైట్ బ్లాక్ కలర్తో ఫినిషింగ్ ఇచ్చాడు. చాలా ప్రీమియం బాగుంది. అదేవిధంగా డోర్ ఓపెన్ లివర్ ఇచ్చాడు. అండ్ కంబైన్డ్గా డోర్ లాక్ బటన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక కింది భాగాన చూసినట్లయితే బాటిల్ హోల్డర్ ఇచ్చాడు. అదేవిధంగా డ్రైవర్ ఈటబుల్ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా విశాలంగానే ఉంది. ఎటువంటి ఏమైనా ఫుడ్ ఐటమ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రూట్స్ అండ్ అలాంటి డ్రైవర్ పెట్టుకోవచ్చు. ఒక స్పీకర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు మన డ్రైవర్ సీట్ సైడ్. వెహికల్లో ఈజీ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు. అదేవిధంగా సీట్ అడ్జస్ట్మెంట్, బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూపిస్తాను. సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. హెవీ పర్సనాలిటీ వాళ్ళు కూడా ఈజీగా కూర్చొని డ్రైవ్ చేసుకునే విధంగా దీంట్లో సీట్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక స్టీరింగ్ వీల్ యొక్క ఫీచర్స్ చూద్దాం ఫ్రెండ్స్. స్టీరింగ్లోనే ఎయిర్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సుజుకి లోగో కనిపిస్తుంది మనకు. తర్వాత లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మ్యూజికల్ నెక్స్ట్ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాల్యూమ్ ఇంక్రీజ్ బటన్ ప్రొవైడ్ చేశారు. తర్వాత మ్యూట్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, మనం చూపిస్తున్నాం. తర్వాత కాల్ రిసీవర్ బటన్, తర్వాత ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. డాష్బోర్డ్ సెంట్రల్లో 7 ఇంచ్ స్క్రీన్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెండు కాంబో టైప్లో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో మ్యూజిక్ సిస్టమ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లస్టర్ చూసినట్లయితే 2 టిప్స్ ప్రొవైడ్ చేశారు. తర్వాత గ్లో బాక్స్ చూసినట్లయితే వెహికల్కి తగినట్లు గ్లో బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కో డ్రైవర్ సీట్కి ఎయిర్ బ్యాగ్ డాష్బోర్డ్లో అమర్చడం జరిగింది ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము. ఇక ఏసీ వెంట్స్ చూసినట్లయితే ఇలా కనిపిస్తాయి. టోటల్గా 4 ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్ప్రెస్లో డాష్బోర్డ్ లైట్ బ్లాక్ కలర్తో ఫినిషింగ్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా డ్రైవర్స్ రైట్ సైడ్ చూసినట్లయితే హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సైడ్ మినీ స్పేస్ ఇవ్వడం జరిగింది డ్రైవర్ సీట్కి వెళ్ళి. ఇంకా సెంట్రల్ కన్సోల్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఏసీ డైరెక్షన్ బటన్, ఏసీ ఆన్ ఆఫ్ బటన్ మరియు ఏసీ ఫ్రెష్ ఎయిర్ బటన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకు. అంతేకాకుండా వెదర్ కంట్రోలింగ్ బటన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం ఈ మూడు కూడా. తర్వాత 12 వోల్ట్స్ ఛార్జింగ్ పిన్
ఇచ్చారు. అదే దాని పక్కనే యుఎస్బి మరియు ఆక్స్ పిన్ కూడా ప్రొవైడ్ చేశారు. సెంట్రల్ కన్సోల్లో యూటిలిటీ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం మనము మాన్యువల్ గేర్ రాడ్, హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ కింది భాగాన కొంచెం స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. డ్రైవర్ సీట్ బెల్ట్ పుష్ బటన్. అదేవిధంగా ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే డ్రైవర్ సీట్ నుండి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్. డ్రైవింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. డే ఆర్ నైట్ అయినా కూడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది మనకు డ్రైవింగ్. తర్వాత ఎడ్జ్ కటింగ్ కూడా మనకు క్లియర్గా ఉంటుంది. సెంట్రల్ ఓఆర్విఎం ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాము. అదేవిధంగా టాప్ లైట్, కో డ్రైవర్ సీట్కి వచ్చేసి సన్షేడ్, డ్రైవర్ సీట్కి వచ్చేసి సన్షేడ్ అండ్ టికెట్ హోల్డర్. మనకు సీలింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా రేర్ విషయానికి వచ్చినట్లయితే రేర్ డోర్కి వచ్చేసి మనకు గ్లాస్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి లివర్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ మాత్రమే పవర్ విండోస్ ఇచ్చాడు ఇందులో. ఇక చూస్తున్నాము మనం ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఒక ఎక్స్ ఇది వెహికల్ వచ్చేసి టోటల్ ఒక బాక్స్ టైప్ మనకు కనిపిస్తుంది. ఒక బాక్స్ అంటే చాలా స్పేస్ ఉన్నట్టు మనకు అర్థం అవుతుంది. ఈజీగా 5 మెంబర్స్ ట్రావెల్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. రేర్ సీట్లో వచ్చేసి 3 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. రియర్ నుండి కూడా ఫ్రంట్ వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్. డాష్బోర్డ్ మాత్రం చాలా అగ్రెసివ్గా కనబడుతుంది. రియర్ ప్యాసింజర్స్కి చిన్న స్పేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సెంట్రల్ కన్సోల్లో. ఇక చూస్తున్నారు ఫ్రెండ్స్ మనం వెనక భాగం కూర్చున్నట్లయితే మనకు రియర్ ప్యాసింజర్కి తర్వాత డ్రైవర్ సీట్కి చాలా స్పేస్ కనిపిస్తుంది. మనం చూపిస్తున్నాం ప్రాక్టికల్గా. మనకు ఎస్ప్రెసో BS6 కంప్లైంట్తో వచ్చింది. దీని ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 998 cc ఫ్రెండ్స్. దీని యొక్క మ్యాక్సిమం పవర్ వచ్చేసి 67 bhp మరియు మ్యాక్స్ టార్క్ వచ్చేసి 90 Nm టార్క్ చేస్తుంది. మనకు ఇది దీని యొక్క మైలేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ 21.7 km/L ఇస్తుంది. దీని యొక్క సీటింగ్ కెపాసిటీ 5 మెంబర్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు సేఫ్టీ విషయానికి వచ్చినట్లయితే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చాడు విత్ EBD. తర్వాత 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. మా యొక్క ఛానల్ని మొదటిసారిగా మీరు విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.